విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మనం ఎంత సంపాదించినా సేవా కార్యక్రమాలతోనే ఆ సంపాదనకు సరైన సార్థకత లభిస్తుందని స్థానిక కౌన్సిలర్ ధర్మవరం స్వప్న బ్రహ్మం అన్నారు. శ్రీనివాస్ జ్యువెలర్స్ బుర్గోజు శ్రీనివాసచారి ఈ రోజు పట్టణంలోని స్వర్ణకార వృత్తిదారుల్లో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన వారికి మరియు లాక్డౌన్ నేపథ్యంలో పనిలేక కుటుంబ పోషణ భారంగా మారిన 50 నిరుపేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ పంపిణీకి సిద్దిపేట పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ధర్మవరం స్వప్న బ్రహ్మం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసచారి మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఇటువంటి సమయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు కామిని ప్రభాకర్, కోయినాపల్లి బ్రహ్మం, కొండపర్తి చిరంజీవి, నల్ల నరేంద్ర, మోటకొండూరు మోహన్ బాబు, నారోజు సత్యనారాయణ, బర్గోజు జగన్, నెమలి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. నేను సిద్దిపేట వాస్తవ్యని శ్రీనివాస జ్యువెలరీ బూర్గో శ్రీనివాస్. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈరోజు మన స్వర్ణకార సోదరులు పని లేక అల్లాడుతున్న దృష్టిలో ఉంచుకొని ఏదో నాకు తోచిన విధంగా బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 50 మందికి ఇచ్చాను. ఇంకా ఎంతోమంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవ్వగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఇస్తే బాగుంటుందని నా కోరిక.